హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పొరుగు రాష్ట్రమైన కేరళ వర్షాలతో చాలా దయనీయంగా మారిపోయింది వరద భీభత్సవం అక్కడి ప్రజల్ని అతలాకుతలం చేసింది ప్రతిరోజు పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే కేరళ ఇప్పుడు ఇలా మారిపోయింది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు నిలబడ్డానికి కూడా స్థలం లేక సాయం చేసేవారి కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇంతకుముందు ప్రకృతికి అందం కేరళ అనేవారు కానీ ఇప్పుడు మాత్రం ప్రకృతి విలయతాండవం చేసి ప్రజల్ని ముప్పతుప్పలు పెట్టింది కేరళ అంటున్నారు ఇంతటి విలయ తాండవంలో కూడా కేరళలో ఒక మహద్భుతం జరిగింది దేవుడు ఉన్నాడని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన మరి ఆ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం అక్కడి వర్షానికి ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి వద్ద ఒక అద్భుతం చోటు చేసుకుంది కేరళలో ఇంత భీభత్సంగా నీటితో ఉన్నా కూడా పద్మనాభ స్వామి గుళ్ళోకి మాత్రం నీరు రాలేదు ఆలయం చుట్టూ నీరు ఉన్నా కూడా ఆలయం లోపలికి మాత్రం నీరు రాలేదు దాంతో అక్కడి ప్రజలు కొంతమంది ఆలయంలోకి వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకున్నారు అలాగే తిరువనంతపురం గ్రామం మొత్తం నీటి కుంటలా ఉండింది అక్కడ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు అయితే ఇలాంటి సమయంలో ఆ వరద నీటిలో ఒక పెద్ద పడవ లాంటి ఆకారం ఉన్న వస్తువు రావటం చూసి ప్రజలు పడవ అనుకున్నారు ఆలయానికి నీరు రావడం లేదని తెలుసుకున్న ప్రజలు ఆ పడవలోకి వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకోవాలని అందరూ కలిసి ఆ పడవ ఎక్కారు కానీ సుడులు తిరిగే ఆ వరద ప్రవాహంలో ఆ పడవ వారిని గుడి వద్దకు తీసుకుపోయేటట్టు అనుకున్నారు అంతే కానీ ఆ పడవ ఆలయం గుడి మెట్ల వద్దకు వెళ్ళి ఆగిపోయింది అందరూ ఆ పడవ మెల్లిగా దిగేశారు అంతే చిన్నగా ఆ పడవ కనిపించకుండా మాయమైపోయింది అది చూసిన ప్రజలు ఇంతమంది ఎక్కినా మునిగిపోని ఆ పడవ ఒక్కసారిగా నీటిలో మునిగిందని ఆశ్చర్యపోయారు మిమ్మల్ని కాపాడడానికి ఆ పద్మనాభ స్వామి ఆ పడవని పంపించారు అని వారు అంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి